నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భాను కోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్ర నమః. యాక్చువల్గా రెడ్ టీవీ భక్తి మొదలు పెట్టడం కంటే ముందు నా ఐడియాలజీ ధర్మ సందేహాలు, ధర్మానికి సంబంధించి అనేక రకమైన డౌట్స్ ఉంటూ ఉంటాయి. అయితే మన ఇతిహాసాల గురించి అసలు తెలియనే తెలియట్లేదు ఈ జనరేషన్కి. ఇవన్నీ తెలియజేయించాలి ప్రజలకి అనుకుని, ప్రేక్షకులకు తెలియాలి అని చెప్పి మొదలుపెట్టింది నా ప్రయాణం. ఎందుకనో మా అలా మలుపులు తిరిగి, అంటే ప్రేక్షకులతో నేను మమేకమై ఉంటాను. వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది చూసుకుని రెమెడీస్ అనే వలయంలో నేను కూడా చిక్కున్నాను. ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను అనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అని. కానీ వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, రెమెడీస్ అన్ని హెల్ప్ అవుతున్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే మనం సంతోషంగా ఉంటేనే కదా నెక్స్ట్ దాని మీద, ఇప్పుడు ఇతిహాసాల మీద బుర్ర పెట్టాలంటే మనకి ముందు సంతోషం ఉండాలి. ఎప్పటికైనా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మన ప్రేక్షకులకి, మన భక్తి ప్రేక్షకులకి రావాలి. అట్నుంచి నెక్స్ట్ మెట్ ఎక్కాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఈశ్వరుణ్ణి ఒక చక్కటి రామాయణ ఇతిహాసాల నుంచి ఏదైనా కథ చెప్తారా మాకు, చిన్న కథ ఏదైనా, అంటే తల్లులు చక్కగా విని ఆ కథల్ని వాళ్ళ పిల్లలకి చెప్పుకునే విధంగా. మీరు చాలా డెప్త్ గా చెప్తారు, మీ నాలెడ్జ్ అమోఘమైంది. నేను ఇంతమందితో మాట్లాడుతూ ఉంటాను, మీరు ఏది అడిగినా టక్కన అలా చెప్తారు, అసలు మెస్మరైజింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఒక చాగడి కోటేశ్వరరావు గారు, సామవేద సమ్ముఖ శర్మ గారు, ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ కోకి మీరు చెప్తారు. I really mean it. మనస్ఫూర్తిగా చెప్తున్నా. థాంక్ యూ. చెప్తారండి ఏదైనా కథ? షూర్ అండి. అయితే ఇప్పుడు మనము పితృ తర్పణాలు అవి చేస్తూ ఉంటాం, పితృ కార్యాలు చేస్తాం. ఇంట్లో ఆ సంవత్సరానికి ఒకసారి మనం తిది పెడుతూ ఉంటాం. అయితే ఫస్ట్ ఒక అన్నం మధ్య తీసుకెళ్ళి పైన కాకికి పెట్టి కాకి తినాలని అనుకుంటాం కదా. అయితే ఈ కాకి రామాయణంలో మనకి ఉత్తర రామాయణంలో ఒక కథ ఉంది, మామూలుగా పూర్వంలో ఒక ఉంది. అయితే కాకి ఒక కన్నె తెలుసు కదా, ఆ కన్ను ఒక కన్ను ఎందుకైందన్నది మనకి రామాయణంలో ఉంది. ఆ విషయం నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఒకసారి వనవాసానికి వెళ్ళిన తర్వాత, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు సీత మహాసాధ్వి కూడా ఆయన వెనక వెళ్తుంది కదా. వాళ్ళందరూ కూడా అంటే ఒక రిలాక్సింగ్ పీరియడ్ ఉంటుంది కదా రోజులో, అలాగా అమ్మవారు అయ్యవారి తొడ మీద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక కాకి వచ్చి అయ్యవారు అమ్మవారి తొడ మీద, సారీ అమ్మవారు అయ్యవారి తొడ మీద, అదే అయ్యవారే పడుకుంటారు కదా. లేదు, అమ్మవారు పడుకుంటారు, అమ్మవారు అయ్యవారి తొడ మీద పడుకుంటుంది అనమాట. అయ్యవారు పడుకున్నట్టు విన్నాను ఏంటి నేను? లేదు, అమ్మవారు పడుకుంటుంది, అమ్మవారు పడుకుంటారు, అంటే అయ్యవారు కూడా పడుకుంటారు. అదే కాకి వచ్చి పొడిచింది, ఇదే నేను చెప్పండి. అలా పడుకొని ఉంటుంది అమ్మవారు, అక్కడ బాగా అలసిపోయి పడుకొని ఉన్నప్పుడు శ్రీరామ జన్మమూర్తికి సీతామహాసాధు అంటే ఎంత ఇష్టం అంటే, అది మనం మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటారు, భూమండలం అంతా పేజీ చేసిన, ఈ వృక్షాలన్నీ పెన్ను చేసినా సరిపోదు అంత ఆపేక్ష సీతామహాసాధు అంటే. అయితే అమ్మవారు సేద తీరుతున్న సమయంలో మారీచుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి అమ్మవారి భుజాన్ని పొడుస్తూ ఉంటాడు. పొడుస్తూ ఉన్నప్పుడు మొదట ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి ఆ కాకిని కొంచెం పక్కకు తోసేస్తూ ఉన్నా సరే, ఆ కాకి మళ్ళీ అంటే ఇప్పుడు జనరల్గా వచ్చి సాధారణంగా వచ్చి వాడే కాకులు అయితే ఎగిరిపోతూ ఉంటాయి, కానీ అలా కాదు కదా. ఆ కాకి అలా రాలేదు, వీళ్ళని హింస పెట్టాలని వచ్చింది. అందుకని మాటి మాటికి హింసిస్తూ ఉంటే ఇంకా రామచంద్రమూర్తి తట్టుకోలేక బ్రహ్మాస్త్రం తీసి కాకి పైన సంధిస్తాడు. సంధించినప్పుడు ఒక కాకి రూపంలో ఉన్న రాక్షసుడు భయపడిపోయి మొదట శివలోకానికి వెళ్తాడు. శివలోకానికి వెళ్తే ఈ రాముడు వేసిన బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు, నేను కూడా నిన్ను రక్షించలేను అని చెప్తాడు. మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన బ్రహ్మదేవుడు కూడా ఇదే మాట చెప్తాడు. ఇంద్రభగవానుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రభగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెనక ప్లేస్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ బ్రహ్మాస్త్రం పవర్ ఎలా ఉంటుందంటే, ఆ ఇంద్రుడు కూడా దాంతో పాటు కింద పడిపోతాడు అనమాట. ఇది నా వల్ల కూడా కాదు అంటే, మరి నాకు తరుణోపాయం ఎవరు చూపిస్తారంటే, ఎవరైతే ఈ శాపాన్ని ఇచ్చారో వాళ్ళే ఇది తీసేయగల సమర్థులు అని చెప్తారు. ఇంకా అన్నిదా శరణం నాస్తి త్వమేవ శరణం మామ అని చెప్పేసి రామచంద్రమూర్తి కాళ్ళ మీద పడి వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ వేడుకుంటే రామచంద్రమూర్తి ఇది తీరుస్తారని చెప్పినప్పుడు, రామచంద్రమూర్తి పాదాల మీద పడ్డప్పుడు రామచంద్రమూర్తి ఒకటే అంటాడు,
నాకేం నీ మీద ఎలాంటి భేదభావం లేదు, ఎలాంటి ఇది లేదు, కాకపోతే బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఉపసంహరించడం అనేది జరగని పని, అందువల్ల నీ శరీరంలో ఏదో ఒక భాగం అయితే త్యాగం చేయాలి, త్యాగం చేస్తేనే ఈ బ్రహ్మాస్త్రం ఉపసంహరింపబడుతుంది. అంటే ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది కదా, ఒక నియమం, కట్టుబాటు ఉంటుంది. ఈ బ్రహ్మాస్త్రానికి ఉన్న కట్టుబాటు అది, దాన్ని ఉల్లంఘించే హక్కు వేసిన వాళ్ళకు కూడా ఉండదు అని చెప్పినప్పుడు సరే కాకి ఒక కన్ను తీసేసుకోమని చెప్తున్నాను. అలా ఒక కన్ను ఉండదన్నమాట. ఇప్పుడు మనం అంటే ఎలానో నేను ఆస్ట్రాలజర్ కాబట్టి ఇది జన్మ జాతకంలో ఆ శని బలం ఎవరికైతే బాగుండదో, ఆ శని భగవానుడు సూర్యనారాయణమూర్తితో కలిసిన సూర్యనారాయణమూర్తి మళ్ళీ ఎఫ్లిక్షన్, శని భగవానుడితో కలిసి ఎఫ్లిక్షన్లో పడ్డా, శుక్రాచార్యులకు సంబంధించిన హౌస్ పాడైపోతాయి. శుక్రాచార్యుల వారికి సంబంధించిన హౌస్ పాడైపోతే రెండు కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. సూర్యశని మరియు రాహు కాంబినేషన్ ఉందంటే ఒక కన్ను ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే రాణా గారికి ఒక కన్ను కనిపించదు, కానీ అది ఎవరికి తెలియదు, వారు చాలా చక్కగా దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారండి. సో అంటే ఇలాంటి కాంబినేషన్స్, అంటే ఇప్పుడు డైరెక్ట్గా గ్రహాలు కలవాలని ఉండదండి, ఏదైనా హౌస్లో పరస్పరం వీక్షిస్తున్నా లేదా వారు పుట్టిన సమయంలో అప్పుడు అంటే మనకి తిథులు, యోగం, కరణం ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిల్లో ఆ క్యాలిక్యులేషన్స్లో ఈ గ్రహాలకు ఏమైనా ఎఫ్లిక్షన్ వచ్చినా అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. అలాగా అంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఇలా ఒక కన్ను ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇలా కాకి అప్పటి నుంచి ఒక కన్ను వచ్చింది అనమాట. అలానే మనం ఉత్తర రామాయణంలో ఒకసారి రావణాసురుడు, రావణ బ్రహ్మ గురించి మనకు తెలుసు కదా, పరమ నిష్ఠాగరిష్ఠుడు, అపర శివ భక్తుడు. ఒకసారి ఒక యాగం జరుగుతూ ఉంటే అష్టదిక్పాలకులు వస్తారు. వచ్చినప్పుడు ఈయన కూడా వాళ్ళు ఈయన వస్తున్నారన్న వార్త తెలుసుకొని వీళ్ళందరినీ సంహరించడానికి ఆయన వస్తారు. వీళ్ళ రావణాసురుడు వస్తున్నారన్న వార్త తెలుసుకొని వీళ్ళందరూ భయపడిపోతారు. భయపడిపోయి యమధర్మరాజు కాకి దగ్గరికి వెళ్ళి, ఓ కాకి ఇలాగ రావణ బ్రహ్మ వస్తున్నాడు, ఆయన వచ్చారంటే నన్ను ఏదో రకంగా హింస పెడతారు, అందుకని నీలో నన్ను ఆశ్రయమిస్తావా. వీళ్ళందరికీ ఏంటంటే మారు వేషం వేసుకునే విద్య ఉంటుంది కదండి, అంటే సరే అని చెప్పేసి ఉంటుంది. అలా ఆయన కాకిలకు దొరుకుతాడు. వరుణుడు వెళ్ళేసేసి హంసలోకి దొరుకుతాడు అనమాట. ఆయన కూడా అడుగుతాడు, హంసలోకి దొరుకుతాడు. ఇంద్ర భగవానుడు వెళ్ళి నెమలిని అడుగుతాడు అనమాట, ఇలా ఏమన్నా రావణ బ్రహ్మ నుంచి తప్పించుకోవాలని. సరే అని చెప్పి ఆ నెమలి కూడా ఒప్పుకుంటుంది. అలా ఆయన నెమల్లో దొరుకుతాడు. ఇలా వీళ్ళందరూ దూరుతారు అనమాట. దూరినప్పుడు రావణ బ్రహ్మ వచ్చి చూస్తాడు, అక్కడ ఏమీ కనిపించదు, ఎవరు కనిపించరు అనమాట. వీళ్ళందరూ పారిపోయినట్టున్నారు, పిరికి పందరు నేను వచ్చానని భయం చోటి అని చెప్పేసేసి ఆయన తిరిగి ఆయన లంకకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు కాకి నుంచి బయటకు వస్తాడు. నాకు అంటే ఎప్పుడైనా సరే భయపడుతున్నప్పుడు ఎవరు ఆశ్రయమిస్తారో వాళ్ళు సాక్షాత్తు దైవ స్వరూపులు. ఎప్పుడన్నా బాధలో ఉన్నప్పుడు ఎవరో దరుస్తారో వాళ్ళు దైవ స్వరూపులు. నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చావు కాబట్టి నాకు సంబంధించిన అంటే పితృకార్యాలు పెడతారు, వీటికి మొదటి ప్రిఫరెన్స్ నీకే ఇస్తారు, నువ్వు తింటేనే అది సఫలీకృతం అవుతుంది, అందుతుంది, ఆ పితృదేవతకు అందుతుంది, అందుతుంది అని వాళ్ళకు ఆయన వాళ్ళకి వరం ఇస్తారు. ఈయన ఏం చెప్తాడు, వరుణుడు ఏం చెప్తాడు, వరుణుడు ఎప్పుడు నీళ్ళు కదా వరుణుడు అంటే, నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చావు కాబట్టి నువ్వు ఎప్పుడు చక్కగా సరస్సుల్లో వాటిల్లో ప్రశాంతంగా తేలియాడుతూ నీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఉండని ఆయన వరమిస్తాడు. నెమలికి ఏంటంటే పించాలు, అలాగే ఇంద్రుడు వరమిస్తాడు అనమాట. ఇలా కాకికి సంబంధించిన రెండు ఘట్టాలు కూడా మనకంటే పితృకార్యాలు చేసుకోవడానికి, కాకికి ఒక కన్ను ఉండడానికి, ఈ రెండు కూడా మనం రామాయణంలో పరిశీలించవచ్చండి. అద్భుతం అండి, చక్కటి కథ ఇది. అసలు రామాయణం అది వింటూ ఉంటేనండి, చదువుకుంటూ ఉంటే సరే చదువుకుని అది అర్థం అవ్వట్లేదండి అన్నప్పుడు ఇలా ప్రవచనకారులు ఎవరైనా చెప్తూ ఉంటే వింటూ ఉంటే ఉండే ఆ మధురానుభూతి అది వర్ణించలేం మనం మాటల్లో, తెలుసుకోవాలి. మన జీవితంలో కూడా రామాయణం చాలా దగ్గరగా ఉంటుంది, మనం ఎలా బతకాలి అనేది రాముడు ఖచ్చితంగా నిరూపించి చూపించాడు. ఇందులో ఇప్పుడు మీరు అన్నమాట 100% వాస్తవం అండి. ఇప్పుడు రామచంద్రమూర్తి, లక్ష్మణ స్వామి వాళ్ళ లెక్కలు వేసుకుంటారు, లెడ్జర్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు అండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే శ్రీరామచంద్రమూర్తి ఒకటే మాట చెప్తారు, ప్రతిరోజు పొద్దున్న 8 ఆరు, అంతకు ముందు రోజున జరిగిన ఖర్చులు. ఇప్పుడు కోసాగారం ఉంటుంది కదా, దానికి సంబంధించిన బోల్డ్ అనే లావాదేవీలు ఉంటాయి, అవన్నీ కూడా ప్రతిరోజు 8 రాసుకోవాలని నియమం అనమాట. ఆ సమయానికి రాసుకుంటే మంచిది. అలా రామచంద్రమూర్తి 8 రాసుకునేవాళ్ళు, అందుకే ఆయన రాజ్యము సుభిక్షంగా సాగింది అనమాట. అంటే ఏదైనా రాజ్యం అని చెప్పాలంటే రామరాజ్యం అని అంటారు. ఎలా సాగుతుంది ఫండ్స్ అంటే ఇది ధనధాన్య సమృద్ధిగా ఉంటేనే కదండి. ఇది ఒక చిన్నది రెమెడీగా మనం
ఖచ్చితంగా. అసలు రామాయణాన్ని పిల్లలకి కనుక వినిపిస్తే వాళ్ళకి తెలుస్తుంది టైం పంక్చువాలిటీ ఎలా మేనేజ్ చెయ్యాలి, మన శకునాలు ఎన్ని శకునాలు, మనకి చాలా రామచంద్రమూర్తికి ఎన్ని శకునాలు ఎదురవుతాయి అన్ని తెలిసిపోతాయి మనకి. త్రిజట స్వప్నం అవ్వచ్చు, లేకపోతే ప్రకృతి సీతమ్మ తల్లి ఎక్కడికి వెళ్ళిందో ప్రకృతి చెప్పిన విధానం అవ్వచ్చు అన్ని అసలు. సో అది ఎందుకనో వెనక్కి పడిపోయింది. పిల్లలకి చెప్పుకోవాలి మనం ఈ ఫోన్లు భూతాలు అనేవి వచ్చేసిన తర్వాత అందరూ ఫోన్లు. మరి ఆటిజం తో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు బాధపడుతున్నారు. కొంచెం మనం మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. చాలా చక్కటి కథని మాకు తెలియజేశారండి, నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ భాను కోటేశ్వరి గారు. మీకు వ్యక్తిగతంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీరామచంద్రమూర్తి అంటే నా ఆరాధ్య దైవం. ఆయనకి సంబంధించిన కథలు చెప్పమంటే హనుమంతుడిలాగా ఎగురుకుంటే చెప్పాలి అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా. అయ్యో ఇది ఆ స్వామి మీ పట్ల చూపి మీకు ఇస్తున్నటువంటి అనుగ్రహం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.